రోటరీ ఇంటర్నేషనల్ యొక్క భాగమైన రోటరీ క్లబ్ సికింద్రాబాద్ వారు తమ 14వ వార్షికోత్సవాన్ని కామత్ లింగపూర్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సురేన్ పోరూరి, సెక్రటరీ చైతన్యాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ యొక్క సేవా కార్యక్రమాలను వివరించారు నిర్వాహకులు. అంతర్జాతీయ సంస్థలో భాగమైనటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వెస్ట్ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా డిస్టిక్ 3150 అనే విభాగము, హైదరాబాద్లో ఉన్నటువంటి 34 క్లబ్లు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 32 క్లబ్లు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న 31 క్లబ్లు, మొత్తము 100 క్లబ్స్లో డిస్టిక్ 3150 అనే విభాగంగా రోటరీ అంతర్జాతీయ సంస్థలో భాగంగా ఉంది. రోటరీ 1905 ఏర్పడినటువంటి మొట్టమొదటి సేవా సంస్థ. ఇలాంటి సేవా సంస్థ ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా పోలియో ఇరాడికేషన్ను, ఇటీవల కాలంలో లిటరేట్ ఇండియా విద్యా ప్రమాణాలను పెంపొందించడంలో ప్రభుత్వం ఎక్కడైతే మౌలిక సదుపాయాల్లో విఫలమవుతుందో వాటన్నింటినీ ప్రధాన లక్ష్యంగా తీసుకుని రోటరీ ముందుకు వస్తూ ఆ సేవా కార్యక్రమాలను మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి గత సంవత్సరం 25,000 స్కూల్ బెంచెస్ను గవర్నమెంట్ స్కూల్స్లో మేము ప్రొవైడ్ చేసిన నేపథ్యము మాకున్నది. మరి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వెస్ట్ యొక్క ప్రమాణ స్వీకారత్వానికి పాల్గొనడం జరిగింది. ఈరోజు అధ్యక్షులుగా మరి సురేన్ రొటేరియన్ సురేన్ గారిని అధ్యక్షుడిగా ఇదో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారు మాత్రమే కాకుండా కార్యదర్శి మరియు కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో ముఖ్యంగా మా థీమ్ రోటరీ మేకింగ్ ఏ డిఫరెన్స్, సమాజంలో డూయింగ్ గుడ్ ఇన్ ద వరల్డ్, సమాజ సేవలో విభిన్నంగా సమాజ అవసరతను తీర్చడంలో రోటరీ ఉద్యమం ముందుగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. సో మా క్లబ్ అనేటువంటిది చాలా ప్రాజెక్ట్ చేస్తోంది. సో బేసికలీ ఏంటంటే, ఇంతవరకు మేము 306 ప్లాంట్ నల్గొండ ఏరియాలో కూడా సెటప్ చేసాము. ఇప్పుడు రోటరీ ఇంటర్నేషనల్ ఫండింగ్, 80 లక్షల ఫండింగ్ ద్వారా టాటా మెమోరియల్ హాస్పిటల్ విశాఖపట్నంలో క్యాన్సర్ కేర్ సెంటర్ ఒకటి సెటప్ చేస్తున్నాము. అది కాకుండా మా ఇంకొక 106 ప్లాంట్స్ ప్రాజెక్ట్స్కి $180,000 ప్రాజెక్ట్ ఒకటి అప్రూవ్ అయింది. అది నెక్స్ట్ 4 మంత్స్లో ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇది కాకుండా 2 గవర్నమెంట్ హాస్పిటల్లో కోటి రూపాయలతోటి అక్యూట్ డయాలసిస్ సెంటర్ సెటప్ చేస్తాము. సో మొత్తం ఒక 4 to 5 crores వర్త్ ఆఫ్ పీపుల్కి, పూర్ పీపుల్కి సేవ చేయడం అనేటువంటిది భాగ్యంగా భావిస్తున్నాము. ఆ గర్ల్ చైల్డ్స్కి ఒక 100 సైకిల్స్ ఇవ్వబోతున్నాము. తర్వాత న్యూ నోట్బుక్స్, గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే పూర్ చిల్డ్రన్కి ఒక 2,000 to 3,000 నోట్బుక్స్ కూడా ఇవ్వబోతున్నాము. ఇవి సేవ చేయటము. తర్వాత కెరీర్ గైడెన్స్ అనేటువంటిది మా క్లబ్ యొక్క మెయిన్ ఇదనమాట. సో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు చాలా చేస్తుంటాము. మేము ఇంతవరకు దాదాపు ఒక 50,000 మంది నుంచి 60,000 మంది స్టూడెంట్స్ని గైడ్ చేసి వాళ్ళ కెరీర్లో ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో ఆ విధంగా ఇప్పుడు ఇదే కాకుండా 10 సంవత్సరాల క్రితం మా క్లబ్ స్టార్ట్ అయినప్పుడు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి 3 కోట్లతోటి మేము ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసాము. ఇంతవరకు దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు ఎక్విప్మెంట్ వర్త్ మేము ప్రొవైడ్ చేసి పేదవాళ్ళకి, అందరికీ కూడా పూర్ పీపుల్కి, నీడి పీపుల్కి రీచ్ అయ్యేటటువంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నటువంటిది. ఈ క్లబ్ 14 సంవత్సరాల్లో చాలా అటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇవి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి ఈ సంవత్సరం 5 నుంచి 10 కోట్ల వరకు వర్త్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, నా సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా నా వైఫ్ ఫణిమాలిని బేసిక్లీ ఏంటంటే ఆమె సపోర్ట్ లేకుండా నేను చేయలేనట్టు కాబట్టి షీఈ్ ద బ్యాక్ బోన్ బిహైండ్ మీ. ఐ లైక్ టు థ్యాంక్ హర్.